ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన కంపెనీ న్యూరాలింక్ పక్షవాతానికి గురైన ఓ యువకుడి జీవితంలో కొత్త ఆశల్ని చిగురింపచేసింది. నోలాండ్ అర్బా అనే యువకుడి మెదడులో విజయవంతంగా చిప్ అమర్చడం ద్వారా అతని చేతులు పనిచేయకపోయినా కేవలం మెదడులోని ఆలోచనలతోనే అతను కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించేలా చేసింది. తద్వారా మనిషి మెదడులో ఇంప్లాంట్ అమర్చిన తొలి సంస్థగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఎలన్ మస్క్ స్వయంగా నెటిజన్లతో షేర్ చేశారు. తన సొంత సంస్థ ఎక్స్ లో వీడియోని పోస్ట్ చేశారు. తన అనుభవాల్ని నోలాండ్ తాజాగా గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పంచుకున్నాడు. 2016 సమ్మర్ క్యాప్ కౌన్సిలర్ గా పనిచేసే సమయంలో నోలాండ్ అర్బ్ టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని వెన్నెముక విరిగిపోవడంతో పక్షవాతానికి గురయ్యాడు. అప్పటి నుంచి వీల్ చైర్ కే పరిమితమయ్యాడు. మెదడు కింది భాగం వరకు చచ్చిపడిపోవడంతో నోలాండ్ చేతులు కాళ్లు పనిచేయక ఏ పని చేసుకోలేకపోయాడు. అయితే మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాలు చేస్తున్న న్యూరాలింక్ ఈ ఏడాది మార్చిలో నోలాండ్ అర్బా పుర్రెలో ఓ భాగాన్ని రోబో శస్త్రచికిత్స ద్వారా తొలగించింది. అందులో మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న N1 అనే చిప్ ను అమర్చింది. అతనితో నోలాండ్ అర్బా మెదడులోని చిప్ లో కొన్ని రోజులకే సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. అందులోని డేటా అంతా చెరిగిపోయింది. దీంతో న్యూరాలింక్ సంస్థ బాధితుడి బ్రెయిన్ నుంచి చిప్ ను సరిచేసింది. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానంటూ నోలాండ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. చిప్ తన జీవితాన్ని మార్చేసిందని అన్నాడు. ఒక్కసారిగా చిప్ లో డేటా పోవడంతో భయపడ్డానని, మళ్లీ తాను కంప్యూటర్ పై పనిచేసుకోలేనేమోనని ఏడిచేశానని, కానీ న్యూరాలింక్ అద్భుతం చేసిందని చెప్పుకొచ్చాడు. చిప్ లో సాంకేతికతకు మార్పులు చేయడంతో ఇది ఇప్పుడు బాగా పనిచేస్తోందని నోలాండ్ పేర్కొన్నాడు.